ప్రళయం ఏర్పడుతుందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు భోజనం ఒకేలా ఉంటుందేమో. లేదు, అలా ఉండదు. లంచ్ బాక్స్ ఒకేలా ఉండొచ్చు, లోపల ఉన్న లంచ్ మాత్రం ఒకేలా ఉండదు. అయితే నీ లంచ్ ఏంటో చూపించు. చూపిస్తాను, ఉండు. త్వరగా తెరు. ఒకటి, రెండు, మూడు, తెరాలి. మసాలా లంచ్ అద్దరిపోయింది. నేను నువ్వేం తీసుకొచ్చానంటే దీనంతటికి కారకులు ఎవరు అర్థం కావట్లేదు. ఈ రోజు నాకు అసలు బాగాలేదు. సరే వదిలే, కోపడుకునేని. అవునవును, రేపు కూడా ఇలాగే జరిగిందంటే నేను ఇక లంచ్ తినను. ఎవరికి అది నచ్చదు. నేని నీకు నచ్చిందేంటో చెప్తావా? గ్రీన్ పీస్. గ్రీన్ పీస్ కావాలా? దయచేసి నాకు అదే లంచ్కి పెట్టనమ్మా. సడన్ గా అడుగుతున్నాడు ఏమిటి? సరే షిన్చాన్, ఇలా చూసావా, ఇదే మన మంత్లీ లంచ్ క్యాలెండర్. ఏంటమ్మా ఇది? ఇది మన దగ్గర ఉందంటే మనం రోజు ఏం తింటామో దాని గురించి దిగులు పడనక్కర్లేదు. ఏమేం చేస్తామో అవి బాగా గుర్తుంటాయి. దానికి ఫ్రీగా ఈ ఉషా పాండా లంచ్ బాక్స్ కూడా ఇచ్చారు. ఇక నుంచి నువ్వు దీంట్లోనే లంచ్ తీసుకెళ్ళాలి. దీంట్లోనా? ఇది చాలా బాగుంది కదా. నేను వాళ్ళ అమ్మగారే దీన్ని కొనమన్నారు. ఇలా చూడండి, ఇందులో ఒక నెల రోజుల పాటు ఏమేం లంచ్ చేయాలో రాసుంటుంది. ఈవేళ నుంచి నేను రోజు దీన్నే యూజ్ చేస్తాను. ఇలా చూడండి, ఈ రోజు మేము ఈ లంచే చేసాం. అలా అయితే రేపు లంచ్ ఏమై ఉంటుంది? ఇదిగో ఇందులో రాసుంది, స్నాక్ గ్రీన్ పీస్ రైస్. నీకు ఇష్టం కదా? అవును. మరుసటి రోజు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా? నేనే యూస్ అబ్బాడాన్ని యూస్ చేయాలని నిన్ను నువ్వు చెప్పావు కదా. అందుకే మేమందరం దీన్ని యూస్ చేస్తున్నాం. నేను తప్పించుకున్నాను, ఇక ఏ సమస్య రాదు. అయినా సరే నాకు కోపంగా ఉందా?